హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ ఆతిష్ జైన్. ప్రీవియస్ వీడియోస్లో మనం స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అండ్ బజ్ వర్డ్స్ ఆఫ్ సి గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియో ఏంటంటే, ప్రీవియస్ టూ వీడియోస్లో నేర్చుకున్న కాన్సెప్ట్నే ఇంకా కొంచెం డీటెయిల్గా ఎలాబొరేట్ చేసి చెప్తాను మీకు. ఈ సెషన్లో మనం టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ గురించి, అలాగే కాన్స్టెంట్ టైప్స్ గురించి, అదేవిధంగా మెమరీ గురించి తెలుసుకుంటాం. మీన్స్ ఈ మూడు పాయింట్స్ మీద నేను క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ వీడియోలో. మనం తెలుసుకున్నాం కదా, ఆల్ఫాబెట్స్, డిజిట్ సింబల్స్ని యూస్ చేసి కీవర్డ్స్, కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ని తయారు చేస్తాం. అదే ఈ కీవర్డ్స్, కాన్స్టెంట్స్, వేరియబుల్స్ని ఉపయోగించి స్టేట్మెంట్స్ని తయారు చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఆ ఆల్ఫాబెట్స్, డిజిట్ సింబల్స్ ఏంటి అసలు? సి, మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఎలా అయితే కనుక ఆల్ఫాబెట్స్ తోటి మీరు మీ లాంగ్వేజ్ లెర్నింగ్ని స్టార్ట్ చేస్తారో, అదేవిధంగా మీరు తెలుగు నేర్చుకునేటట్టయితే ఆ ఈ తోటి స్టార్ట్ చేయడం జరుగుతుంది నేర్చుకోవడం అనేది. సేమ్ అదేవిధంగా సి లాంగ్వేజ్ తోటి వర్క్ చేయాలన్నా మనకి ఈ ఆల్ఫాబెట్స్, డిజిట్స్ అండ్ సింబల్స్ మీద అవగాహన కావాలి. సో ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ అవ్వచ్చు, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్, అలాగే నంబర్స్ 0 to 9, అండ్ కీబోర్డ్ మీద మీరు చూసే డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్. సో వీటిని ఉపయోగించి మనం తయారు చేసేది కాన్స్టెంట్స్, వేరియబుల్స్ అండ్ కీవర్డ్స్. వీటిల్ని సి లాంగ్వేజ్ టెర్మినాలజీలో ఐడెంటిఫైయర్స్ అంటాం. అసలు ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? సో మీరు ఒక ప్రోగ్రామ్ చూస్తే ఆ ప్రోగ్రామ్లో చాలా లైన్స్ ఉంటాయి, చాలా కోడ్ ఉంటుంది, ఒక్కొక్క లైన్లో చాలా వర్డ్స్ ఉంటాయి. సో ఆ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి కాన్స్టెంట్స్ అవ్వచ్చు, వేరియబుల్స్ అవ్వచ్చు, లేదా కీవర్డ్స్ అవ్వచ్చు, ఇవి కాకుండా ఫంక్షన్స్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఫంక్షన్స్ గురించి ఇక్కడ నేనేమి డిస్కస్ చేయట్లేదు. నేను ప్రస్తుతానికి కాన్స్టెంట్, వేరియబుల్స్ యాజ్ వెల్ యాజ్ కీవర్డ్స్ గురించి మాట్లాడుతాను. కాన్స్టెంట్స్ని, వేరియబుల్స్ని, కీవర్డ్స్ని ఉపయోగించి మనం స్టేట్మెంట్స్ని తయారు చేస్తాం. వీటిల్నే సి లాంగ్వేజ్ టెర్మినాలజీలో ఇన్స్ట్రక్షన్స్ అని కూడా అంటాం. చూడండి, ఇంగ్లీష్లో మీరు ఆల్ఫాబెట్స్ నేర్చుకుని దాని తర్వాత వర్డ్స్ నేర్చుకుంటారు, వర్డ్స్ నేర్చుకున్న తర్వాత సెంటెన్సెస్ తయారు చేయడం నేర్చుకుంటారు. సేమ్ ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఎలాగో ఇక్కడ సి లాంగ్వేజ్లో స్టేట్మెంట్ అని అర్థం. అండ్ యాక్చువల్గా వీటిని ఇన్స్ట్రక్షన్స్ పిలిస్తే బాగుంటుంది. సో సి లాంగ్వేజ్లో మీరు ఎన్ని వందల లైన్ల ఆఫ్ కోడ్ రాసినా దాంట్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దాంట్లో ఉండే స్టేట్మెంట్స్ 4 types ఉంటాయి మ్యాక్సిమం. అవేంటంటే, వేరియబుల్ డిక్లరేషన్స్ యూజింగ్ డేటా టైప్స్, మీన్స్ డేటా టైప్ డిక్లరేషన్ స్టేట్మెంట్స్, అలాగే ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, మీన్స్ ఇన్పుట్ డివైస్ దగ్గర నుంచి డేటాని రీడ్ చేయడం, ప్రాసెస్ చేసి ఆ డేటాని డిస్ప్లే చేయడం, అటువంటి స్టేట్మెంట్స్ ఉంటాయి. లేదా అర్థమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేసే స్టేట్మెంట్స్ ఉంటాయి. అదేవిధంగా కంట్రోల్ స్టేట్మెంట్స్, మీన్స్ ప్రోగ్రామ్ ఒక ఫ్లోని కంట్రోల్ చేసే స్టేట్మెంట్స్ని మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. సో మీరు ఒక సి లాంగ్వేజ్ తీసుకుంటే ఆ సి లాంగ్వేజ్లో మీకు ఉండేవి ఈ 4 different types ఆఫ్ స్టేట్మెంట్స్. మీన్స్ మీరు సి ప్రోగ్రామ్లో ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా ఆ హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ ఈ 4 categories సంబంధించినవి అవుతాయి. అండ్ ఈ ఇలాంటి గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కలిపితే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ అవుతుంది, అండ్ ఇలాంటి గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కలిస్తే ఒక ప్రాజెక్ట్ అనేది అవుతుంది. ఓకే, ఇక్కడ మనం కాన్స్టెంట్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటాం. అసలు కాన్స్టెంట్స్ అంటే ఏంటి? సి, ఎనీథింగ్ వి ఇన్పుట్ ఆర్ ఎనీథింగ్ వి స్టోర్ ఈజ్ నోన్ యాజ్ అ కాన్స్టెంట్. మీన్స్ ఎనీ ఫిక్స్డ్ వాల్యూ, ఎనీ డేటా విచ్ ఇస్ ఫిక్స్డ్ ఈజ్ నోన్ యాజ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్స్ 2 types, ప్రైమరీ కాన్స్టెంట్స్ అండ్ సెకండరీ కాన్స్టెంట్స్. ప్రైమరీ కాన్స్టెంట్స్లో 3 types ఉంటాయి, ఇంటీజర్, రియల్, క్యారెక్టర్. అలాగే సెకండరీ కాన్స్టెంట్స్కి వస్తే ఎరే, స్ట్రింగ్, పాయింటర్, స్ట్రక్చర్, యూనియన్ అండ్ ఎన్యూమరేటర్, ఇవన్నీ సెకండరీ కాన్స్టెంట్స్. ఇప్పుడు మన ఫోకస్ అనేది ప్రైమరీ కాన్స్టెంట్స్ మీద ఉంటుంది,
అండ్ మనకు కొంచెం ప్రోగ్రామింగ్ అది అలవాటు అయిన తర్వాత అప్పుడు మనం సెకండరీ కాన్స్టెంట్స్ తోటి వర్క్ చేస్తాం. ఇప్పుడు క్యారెక్టర్ అంటే ఏంటి? సింగిల్ క్యారెక్టర్. సో స్ట్రింగ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. మీన్స్ ఒక ప్రైమరీ కాన్స్టెంటే ఫ్యూచర్లో సెకండరీ కాన్స్టెంట్ అవుతుంది. మీన్స్ మీకు ప్రైమరీ కాన్స్టెంట్స్తో వర్క్ చేయడం వస్తే ఈ ప్రైమరీ కాన్స్టెంట్స్ని ఉపయోగించే మనం సెకండరీ కాన్స్టెంట్స్ని తయారు చేస్తాం. సో ఇనీషియల్లీ మన ఫోకస్ అంతా ప్రైమరీ కాన్స్టెంట్స్ మీద ఉంటుంది. ప్రైమరీ కాన్స్టెంట్స్లో 3 టైప్స్ అని చెప్పాను కదా, ఇంటీజర్ కాన్స్టెంట్స్, రియల్ అండ్ క్యారెక్టర్. ఇంటీజర్ కాన్స్టెంట్ అంటే ఏంటి? ఒక హోల్ నంబర్ వితౌట్ ఎనీ డెసిమల్ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ ఎ ఇంటీజర్ కాన్స్టెంట్. ఆ నంబర్ అనేది అతి చిన్న నంబర్ అవ్వచ్చు 1, లేదా చాలా పెద్ద నంబర్ అని అవ్వచ్చు, లక్షల కోట్లలో ఉండొచ్చు ఆ నంబర్, పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, 0 అవ్వచ్చు, ఎనీథింగ్. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ హోల్ నంబర్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఇంటీజర్ కాన్స్టెంట్, మీన్స్ ఇట్స్ ఫిక్స్డ్ వాల్యూ. రియల్ కాన్స్టెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద నంబర్స్ విచ్ విల్ హ్యావ్ డెసిమల్ వాల్యూస్, లైక్ 12.50, -25.68, 0.00050. సో అటువంటి వాటిని మనం రియల్ కాన్స్టెంట్స్ అంటాం. క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటే ఎనీ డేటా ఐటమ్ విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కోట్స్ ఈజ్ నోన్ యాజ్ ఎ క్యారెక్టర్ కాన్స్టెంట్. మీన్స్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటే ఏదో ఒక సింగిల్ డేటా ఐటమ్ సింగిల్ కోట్స్లో ఎన్క్లోజ్ అయి ఉంటే దాన్ని క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటాం. క్యాపిటల్ ఏ, స్మాల్ డి, ప్లస్, ఎట్ ద రేట్, 10. ఈవెన్ మీరు సింగిల్ కోడ్ ఇచ్చి స్పేస్ ఇచ్చి సింగిల్ కోడ్ క్లోజ్ చేశారు, అది కూడా ఒక క్యారెక్టర్ కాన్స్టెంటే. 10 అనేది నంబర్ బట్ అది సింగిల్ కోడ్లో ఉంది కాబట్టి అది క్యారెక్టర్ కాన్స్టెంట్ అవుతుంది. ఓకే, మరి అలాంటప్పుడు సింగిల్ కోడ్స్లో ఆతిష్ అని రాశాను, అది కూడా క్యారెక్టర్ కాన్స్టెంటా? -12.50, అది కూడా క్యారెక్టర్ కాన్స్టెంటా? -5 కాదు. ఈ 3 క్యారెక్టర్ కాన్స్టెంట్స్ కాదు. ఎందుకంటే క్యారెక్టర్ కాన్స్టెంట్స్ మస్ట్ హ్యావ్ ఓన్లీ సింగిల్ డేటా ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కోట్స్, ఓన్లీ ఒక డేటా ఐటమే ఉండాలి. ఇప్పుడు ఆతిష్ అన్న నేమ్ తీసుకుంటే దాంట్లో 5 క్యారెక్టర్స్ ఉన్నాయి, సో అది స్ట్రింగ్ అవుతుంది. అండ్ స్ట్రింగ్స్ని మనం డబుల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేస్తాం, సింగిల్ కోట్స్లో కాదు. -12.50 కాదు. పోనీ -5, -5లో 2 ఉన్నాయి సింబల్స్, 1-1, 5. సో క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే ఒకటే ఉండాలి. ఓకే, సో ఈ 3 క్యారెక్టర్ కాన్స్టెంట్స్ కాదు. ఇప్పుడు తీసుకోండి ఆతిష్ జైన్, హైదరాబాద్, ఇవి స్ట్రింగ్ కాన్స్టెంట్స్. మీన్స్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిస్తే స్ట్రింగ్స్ అంటాము, అండ్ వాటిల్ని మనం డబుల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేయాలి. సో సింగిల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేస్తుంది క్యారెక్టర్ కాన్స్టెంట్ అని, అండ్ డబుల్ కోట్స్లో ఎన్క్లోజ్ చేస్తుంది స్ట్రింగ్ కాన్స్టెంట్ అని అర్థం. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియో సెషన్లో కూడా నేను మీకు మెమరీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, సేమ్ ఇక్కడ మెమరీ గురించి కొంచెం ఇంకా డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ ప్రోగ్రామ్కి మెమరీని ఎవరు అలొకేట్ చేస్తారు? ఆపరేటింగ్ సిస్టమ్ అలొకేట్స్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఇన్ ద మెయిన్ మెమరీ, దట్స్ నథింగ్ బట్ ర్యామ్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్. మీన్స్ మనం మన సి ప్రోగ్రామ్ని ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయితే కనుక రన్ చేస్తామో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన ప్రోగ్రామ్కి మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ వాట్ ఈజ్ ఎ ప్రోగ్రామ్? గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పెర్ఫార్మింగ్ ఆపరేషన్స్ ఆన్ డేటా. రిక్లెక్ట్ చేసుకోండి ప్రీవియస్గా చెప్పిన కాన్సెప్ట్స్ ఇవన్నీ నేను మీకు. గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పెర్ఫార్మింగ్ ఆపరేషన్స్ ఆన్ డేటా ఈజ్ నథింగ్ బట్ ఎ ప్రోగ్రామ్ అని చెప్పాడు. అంటే ఒక ప్రోగ్రామ్లో మనకి డేటా ఉంటుంది, అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో మనకి మెమరీలో డేటాని స్టోర్ చేయడానికి స్పేస్ కావాలి, ఆ ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేయడానికి కూడా స్పేస్ కావాలి. సో ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ని రన్ చేస్తారో అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ మీకు మీ ప్రోగ్రామ్లో ఉన్న డేటాకి, అలాగే ఆ డేటా మీద ఆపరేట్ చేసే ఇన్స్ట్రక్షన్స్కి స్పేస్ని అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. అదే నేను మీకు ఇక్కడ ఎరో మార్క్స్ ద్వారా చూపించాను. ఓకే, అండ్ ఈ డేటాని మనం కంప్యూటర్ మెమరీలో స్టోర్ చేసే లొకేషన్స్ని వేరియబుల్స్ అంటాం. సో వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ద మెమరీ లొకేషన్. సో మీకు వేరియబుల్ గురించి ఇంకా డీటెయిల్గా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ముందు 2 వీడియోస్ ఉన్నాయి, వాటిని మీరు
క్లియర్ కట్గా చూస్తే మీకు స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ గురించి, అలాగే డేటా టైప్స్ గురించి, వేరియబుల్స్ గురించి మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే అప్ టు ప్రీవియస్ వీడియోస్లో వీటి గురించి బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే కనుక మీకు మెమరీ అనేది అలోకేట్ అయిందో అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మెమరీలో ఉన్న డేటా మీద వర్క్ చేయడం మొదలెడతాయి. అండ్ ఈ ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసి మన మెమరీలో ఏవైతే కనుక డేటా ఉన్నో ఆ డేటా అనేది అప్డేట్ అవుతుంది. సో ఆ మెమరీలో ఉన్న డేటాని మనం రిఫర్ చేయడానికి ఆ మెమరీకి నేమ్స్ని ఇస్తాము. ఆ నేమ్స్ని మనం వేరియబుల్ నేమ్స్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ చిన్న కాన్సెప్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏబిసి అనేది మూడు వేరియబుల్స్ తీసుకున్నాను. ఎందుకంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏలో ఒక నెంబర్ని ఎంటర్ చేసి, బీలో ఒక నెంబర్ని ఎంటర్ చేసి, ఆ ఏని బీని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని సికి స్టోర్ చేయాలి. సో నేనేం చేస్తానంటే ఇంట్ ఏ కామా బీ కామా సి అనగానే ఏమవుతుందంటే నాకు మెమరీలో స్పేస్ రిజర్వ్ అవుతుంది. స్పేస్ రిజర్వ్ అవడం ఏంటి, ఇప్పుడు మీరు సపోజు ఒక ఊరికి వెళ్ళాలనుకున్నారు. సో ట్రైన్లో ఫస్ట్ రిజర్వేషన్ చేయించుకోవాలి కదా, ఎంతమంది ఊరు వెళ్ళాలనుకుంటే అంతమందికి. సేమ్ అదేవిధంగా కంప్యూటర్ మెమరీలో మనం ఎంతైతే కనుక డేటాని స్టోర్ చేయాలనుకుంటున్నామో అంత డేటాకి ముందుగానే స్పేస్ని రిజర్వ్ చేసి ఉంచాలి. ఆ స్పేస్ని రిజర్వ్ చేయడాన్నే వేరియబుల్ డిక్లరేషన్స్ అని అంటాం. ప్రాక్టికల్గా ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రోగ్రామెటికల్లీ అన్నీను. ఇప్పుడు జస్ట్ ఏంటంటే కాన్సెప్ట్స్ని థిరిటికల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైతే కనుక మెమరీలో ఇలాగా 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాను, 3 వేరియబుల్స్కి స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది, అండ్ వాటిలో డేటాని స్టోర్ చేస్తాను. అండ్ నేను ఎప్పుడైతే కనుక ఇన్స్ట్రక్షన్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాసానో, ఏ ప్లస్ బి యాడ్ అయ్యి, మీన్స్ ఏలో ఉన్న వాల్యూ ప్లస్ బీలో ఉన్న వాల్యూ రెండు యాడ్ అయిపోయి ఆ రిజల్ట్ వెళ్ళి సిలో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి సి ప్రోగ్రామ్కి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 2 పార్ట్స్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేస్తుంది. ఒకటి డేటాని స్టోర్ చేయడానికి, అండ్ ఇంకొకటి ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేయడానికి. ఫ్రెండ్స్, ఈ వీడియో సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.